వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎగ్జామ్, ఎగ్జామ్ అనగానే భయం. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ పిల్లల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎగ్జామ్ ఎలా రాస్తామో, మార్కులు ఎలా వస్తాయో అని గాబరా పడుతూ ఉంటారు. తిండి మానేసి ఎగ్జామ్ ముందు రోజు ప్రిపేర్ అవుతుంటారు. సంవత్సరం మొత్తం చదివినటువంటి లెసన్స్ ఎగ్జామ్ రోజున 3 గంటల్లో మొత్తం రాయాలి. కాబట్టి ఎగ్జామ్ అనగానే చాలామంది పిల్లలకు ఆ టెన్షన్ ఉంటుంది. ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మంచి మార్కులు ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ కావాలి అనే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు ఇందులో వివరిస్తాను. ఆ విషయాలను గనక మీరు పర్ఫెక్ట్గా ఆచరణలోకి తీసుకురాగలిగితే మీరు మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. ఫస్ట్, పాజిటివ్ థింకింగ్ ఉండటం. పాజిటివ్ థింకింగ్ అంటే సహజంగా మనం ఎప్పుడైనా మన మైండ్కు నెగిటివ్ కమాండ్స్ ఇస్తాం. నాకు రాదు, నేను చదవలేను, నా వల్ల కాదు, లేకుంటే నేను నాకంత సీన్ లేదు అని సహజంగా అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి చదవగలిగే సామర్థ్యం ఉందండి, గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ చదవగలుగుతారు, కానీ మనము రావటం లేదు అంటే నువ్వు చదవటం లేదు అని అర్థం. కాబట్టి నేను చదవగలను, నేనెందుకు చదవలేను అని పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ ఉండాలి. నాకు వస్తుంది, నేను పాస్ అవుతాను అనే పాజిటివ్ థింకింగే నిన్ను ఎగ్జాములో పాస్ చేసే విధంగా అది నీకు తోడ్పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా నెగిటివ్ థింకింగ్ ఇచ్చుకోకండి. నేను చదవగలను అనే నమ్మకాన్ని పెంచుకోండి. ఆ నమ్మకమే నిన్ను ఎగ్జామినేషన్లో మంచి పొజిషన్లో నిలబెడుతుంది. సెకండ్, సిలబస్. నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, ఆ ఎగ్జామ్కు సంబంధించిన సిలబస్ నీ ముందుండాలి. ఆ సిలబస్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ యూనిట్స్ ఉన్నాయి, ఆ సిలబస్ను పూర్తిగా నువ్వు ప్రిపేర్ కావాలి. అంటే సిలబస్ అనేది ఏంటో తెలిస్తే అందులో క్వశ్చన్స్ అనేవి ఏంటో నీకు తెలుస్తాయి, అందులో కాన్సెప్ట్స్ అనేవి ఏంటో నీకు తెలుస్తాయి. కాబట్టి సిలబస్ లేకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ ప్రిపేర్ కావటం సాధ్యం కాదు. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా కూడా నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు అన్నప్పుడు నీ చేతిలో సిలబస్ పేపర్ ఉండాలి. ఆ సిలబస్ పేపర్లో నీకు చదవబోయేటటువంటి యొక్క టాపిక్స్, చదవబోయేటటువంటి యూనిట్స్, సబ్ యూనిట్స్ అందులో ఉంటాయి. వాటిని చూస్తూ ఏదో షాపులో ఒక టెక్స్ట్ బుక్ కొన్నాను, లేకుంటే ఆన్లైన్లో తెప్పించుకున్నాను, నువ్వు తెప్పించినటువంటి యొక్క కొన్నటువంటి యొక్క బుక్కు సిలబస్కి అనుగుణంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్ అనేది నీకు ప్రామాణికం కాదు, సిలబస్ అనేది ప్రామాణికం. సిలబస్లో ఉన్న క్వశ్చన్లు ఇస్తారే కానీ టెక్స్ట్ బుక్లోనూ రిఫరెన్స్ బుక్స్లో ఉన్నటువంటి యొక్క క్వశ్చన్స్ రావు. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా తప్పకుండా నువ్వు ఒక కోర్సు చదువుతున్నావు అంటే ఆ కోర్సుకు సంబంధించినటువంటి సిలబస్ పేపర్, ఎన్ని సబ్జెక్టులు రాస్తున్నావో అన్ని సబ్జెక్టుల సిలబస్ పేపర్ నీ ముందు ఉండాలి. కాబట్టి సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది సిలబస్ లేకుండా ప్రిపేర్ కావడం సాధ్యం కాదు. సిలబస్ పేపరు మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీ దగ్గర సిలబస్ పేపర్ పెట్టుకోండి. సిలబస్ ప్రకారం, యూనిట్స్ ప్రకారం, సబ్ యూనిట్స్ ప్రకారం మీరు సిలబస్ ప్రిపేర్ కండి, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. థర్డ్, స్టడీ ప్లానింగ్. ఎలా చదువుతున్నావు? సపోజ్ సిలబస్ తీసుకున్నావండి, మరి తీసుకున్న సిలబస్ ప్రకారం నువ్వు ప్రిపరేషన్ చేయాలి కదా. ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలి? యూనిట్ వైజ్గా చేస్తావా, సబ్ యూనిట్ ప్రకారం చేస్తావా, లేకుంటే ఎలా చేస్తావు, ఏ టైంలో చదువుతావు అనేది నీకు చాలా ముఖ్యం. కాబట్టి స్టడీ ప్లానింగ్ ఉండాలి. ఏ సబ్జెక్టును ఎన్ని రోజులు చదవాలి అనేది ఒక ప్లాన్ వేసుకోగలగాలి. అంటే సపోజ్ ఒక 5 యూనిట్స్ ఉన్నాయి అనుకోండి. మీరు సపోజ్ ఆర్ట్స్ చదువుతున్నారు కాబట్టి ఆర్ట్స్ చదివితే 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్ని ఎలా మనం చదవాలి అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారం చదివితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా స్టడీ ప్లానింగ్ లేకుండా నువ్వు ఏ ఎగ్జామ్ను కూడా పాస్ కాలేవు. పాస్ కావడం చాలా కష్టం. ఫోర్, నువ్వు చదువుతున్నప్పుడు మొబైల్ వాడటం కానీ టీవీలు చూడటం కానీ దూరంగా ఉండాలి. ఏందండి మా అంటే 1 మంత్ ఎగ్జామ్స్ ఉంటాయి,
లేదు ఒక 40 డేస్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేకుంటే 20 డేస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 20 డేస్ మొబైల్ చూడకపోతే ప్రాణం ఏం పోదు కదా, మొబైల్ చూడకపోతే నీకు సమస్యలు ఏం రావు కదా. కాబట్టి ప్రతిసారి చదువుతున్నప్పుడు మనకు ఏదో మెసేజ్లు వస్తుంటాయి, ఏవో కాల్స్ వస్తుంటాయి, నీకు మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి చదివే విద్యార్థి ఎప్పుడైనా, మనం ఇయర్ మొత్తం ఎట్లాగో చదవం, చదివేటటువంటి కొన్ని రోజులైనా కూడా మొబైల్ అనేది మీకు అందుబాటులో లేకుండా చూసుకోండి. అంటే చదివే టైంలో మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ లేదా దాన్ని దూరంగా ఉంచడం కానీ మీరు తప్పనిసరిగా చేయాలి. మొబైల్లో దగ్గర ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రిపరేషన్ అనేది చేయకూడదు, అది ఒక అడ్డంకి. అదేవిధంగా టీవీకి దూరంగా ఉండాలి, టీవీలు చూడకుండా ఉండాలి. ఏమండి, టీవీలో మొత్తం వచ్చేది ఎంటర్టైన్మెంట్, చదువుకు సంబంధించింది కాదు. కాబట్టి టీవీ చూడటం ఆపేయండి, టీవీ కొన్ని రోజులు మానేయండి. ఎగ్జామ్స్ అయిపోయే వరకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు, ఆపదేం రాదు. కాబట్టి మొబైల్స్ కానీ టీవీకి కానీ మీరు ఎంత దూరంగా ఉంటే అంత మీకు మెమరీ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మొబైల్ కానీ టీవీ కానీ వాడకుండా ఉండటమే మంచిది. ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటటువంటి యొక్క వాళ్ళు దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఫిఫ్త్, మరి ప్రిపరేషన్ ఎక్కడ చేయాలి? ఇంట్లో చేయాలా, బయట చేయాలా, కాలేజీలో చేయాలా, ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి అన్నప్పుడు, సపోజ్ నీకు ఇల్లు ఉంది అనుకుందాం, మీ ఇంటిలో మీ ఒక రూమ్ తీసుకోండి, ఆ రూమ్లో డోర్ పెట్టుకోండి. డోర్ పెట్టుకొని పెద్దగా చదవండి, అవసరమైతే సమస్య ఏం లేదు, అర్థం చేసుకొని చదవండి. లేదు మీరు ఒక్కరే కూర్చొని చదవండి, సెల్ఫోన్ను దూరంగా పెట్టి చదవండి. చదివేటటువంటి యొక్క ప్లేసు ప్రశాంతంగా ఉండాలి, ప్లస్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. అలా ఉంటే మీరు చదివేది ఏ కాన్సెప్ట్ అయినా కూడా మీకు బాగా గుర్తుంటుంది. కాబట్టి ఎక్కడ చదివామనేది కూడా ముఖ్యం. నువ్వు రేపు ఎగ్జామ్ రాయబోతున్నావు, ఎగ్జామ్ రాయబోతున్నప్పుడు నీకు ఆన్సర్ గురించి ఆలోచిస్తావు, ఆన్సర్ గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చొని చదివావు అనే ప్లేస్ కూడా నీ ఆన్సర్లో కనబడుతుంది, నీ ఆలోచనలో కనబడుతుంది. కాబట్టి నువ్వు చదివే ప్లేస్ కూడా ముఖ్యం. టీవీ దగ్గర కూర్చోను, ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోను చదవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాను అనుకున్నప్పుడు ఒక ప్లేసుని, ఒక రూముని, లేదు ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళండి, లేదు మీ బౌల దగ్గరికి వెళ్ళండి, లేకుంటే ఎక్కడైనా ఓపెన్గా ఉన్నటువంటి ఒక ప్లేస్లో కూర్చోండి. బాక్స్ తీసుకొని పోయండి, గార్డెన్స్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, ఆ ప్లేస్లలో కూర్చోండి. బాక్స్ తీసుకొని పోండి, లైబ్రరీస్ ఉన్నాయి, పోయి అక్కడ కూర్చోండి. ఇది చదివేటటువంటి ఒక ప్లేస్. ఈ ప్లేస్లలో మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్, ఏ టైంలో చదవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో చదవాలి అన్నప్పుడు సహజంగా బుక్ చదువుతూ ఉంటాం కానీ చదివింది గుర్తుండదు. కాబట్టి మీరు చదివింది గుర్తుండాలి అన్నప్పుడు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ టైంలో ఎక్కువగా చదవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నువ్వు నైట్ పడుకొని ఉంటావు కాబట్టి, ఎలాంటి ఆలోచనలు ఉండవు కాబట్టి, మార్నింగ్ లేవగానే నీకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి నీకు ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. లేదు నీకు ఇంకా చదవాలి అనుకోండి, అందరూ పడుకున్న తర్వాత చదవండి. పడుకున్న తర్వాత కూడా చదువుకోవచ్చు, 10 తర్వాత అందరూ పడుకుంటారు, అప్పుడు నువ్వు 12 దాకా చదువుకో. కాబట్టి ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చదవడం అనేది ముఖ్యం. లేదు మళ్ళీ నైట్ ఎర్లీగా పడుకొని మార్నింగ్ ఎర్లీగా లేచి చదువు, ఎక్కువసేపు గుర్తుంటుంది. అలా నువ్వు చదివేటటువంటి యొక్క టైమింగ్స్ను కూడా నువ్వు గుర్తుపెట్టుకొని చదవగలిగితే నీకు ఎక్కువ మార్కులు వస్తాయి, మంచి మార్కులతో నువ్వు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఒక పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, మనసులో చదువుతూ ఉంటారు, ప్రాబ్లం ఏం లేదు, పెద్దగా చదవచ్చు, పెద్దగా చదివితే తప్పనే ఏం కాదు, కాకపోతే పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ అయ్యిద్ది అని. నీకు అలవాటు ఉందండి పెద్దగా చదవటం, సమస్య ఏముంది, చదవండి. నెక్స్ట్, ఎలా చదవాలి, ఎలా చదవాలి అంటే ఎన్ని గంటలు చదవాలి, 3 గంటలు చదవాలా, 4 గంటలు చదవాలా? ఏమండి మా వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువుతూనే ఉన్నాడు, ఏం చదువుతున్నాడు మనకు వందా, చదివింది ఏం గుర్తుకు లేదు. కాబట్టి ఎలా చదివావు అనేది ముఖ్యం, ఎంతసేపు చదివావు అనేది కాదు ముఖ్యం, ఎంత చదివావు అనేది ముఖ్యం, నీకెంత గుర్తుంది అనేది ముఖ్యం. అలా చదవండి, అంతేగాని ముందు పెట్టుకున్నాను లేకపోతే చదువుతూ ఉన్నాను కాదు, చదివింది ఎలా చదివావు అనేది నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు మంచి ఎగ్జామినేషన్లో నువ్వు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా చదవాలి, ఎన్ని యూనిట్స్ చదవాలి, ఎన్ని సబ్ యూనిట్స్ చదవాలి, ఈ టైంలో ఎంతవరకు చదవాలి అనే ఒక ప్లానింగ్ మీరు తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్, అదేవిధంగా
ఎవరైతే చదువుతున్నారో చదివేటటువంటి యొక్క వాళ్ళు ఫస్ట్ సారిగా మీరు ఆ టాపిక్ను చదవడాన్ని ఏమంటామంటే ప్రిపరేషన్ అంటాం. ఒకసారి చదువుతున్నావు దాన్ని ఫస్ట్ సారి, దాన్ని ప్రిపరేషన్ అంటాం. మళ్ళీ మళ్ళీ చదవడాన్ని రివిజన్ అంటాం. నువ్వు ఒక టాపిక్ను కానీ ఒక యూనిట్ను కానీ ఒక కాన్సెప్ట్ను కానీ ఎన్ని టైమ్స్ రివిజన్ చేశావు అనే దాన్ని బట్టి నీకు ఎన్ని మార్కులు వస్తాయి, నీకు ఎంతవరకు గుర్తుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ సెమ్ చదివితే ప్రిపరేషనే, మళ్ళీ మళ్ళీ చదివితే రివిజన్. అంటే రివిజన్ ఎక్కువ టైమ్స్ కావాలి. ఒకసారి చదివావు, మళ్ళీ ఒకసారి చదివావు, సెకండ్ టైం రివిజన్, మళ్ళీ థర్డ్ టైం చదివావు రివిజన్. రివిజన్ నువ్వు ఎక్కువసార్లు చేయాలి. అంటే చదివిన టాపిక్నే మళ్ళీ మళ్ళీ ఎక్కువసార్లు చదివితే ఎక్కువసేపు గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఎన్నిసార్లు రివిజన్ చేశారు అనే దాని మీద మీకు మార్కులు అనేవి లేదా ప్రిపరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఓల్డ్ పేపర్స్ని ఒకసారి చూడండి. క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, ఏ విధంగా అడిగాడు, ఏ టాపిక్ నుంచి అడిగాడు, ఎలా అడిగాడు అని ఒకసారి చూడండి. అందులో క్వశ్చన్స్ తెలుస్తాయి. అది కూడా మీరు చదివినటువంటి యొక్క సిలబస్లో ఉండే క్వశ్చన్ పేపరే కదా, అవి మీకు ఉపయోగపడతాయి. అందులో కొన్ని క్వశ్చన్లు కలవచ్చు. అందుకని మీరు ఎప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఓల్డ్ పేపర్ని ఒకసారి చూడండి. అందులో ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. చూస్తే దాని మీద ఒక ఐడియా వస్తుంది, ఆ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓల్డ్ పేపర్స్ తప్పనిసరిగా మీరు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యొక్క ఓల్డ్ పేపర్స్ అన్నీ మీరు ప్రిపేర్ కావాలి, వాటిని ఒకసారి చదవాలి. 9th, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇందాక నేను అనుకున్నాం పాజిటివ్ కమెంట్స్ ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. నేనెందుకు చదవలేను, నేనెందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి అనే నమ్మకం నీలో ఉండాలి. ఒకవేళ చదవటానికి ఇష్టం లేకపోతే మోటివేషన్ బుక్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, చూడండి వీడియోస్. లేదు బుక్స్ చదవండి, మోటివేషన్ బుక్స్ ఉన్నాయి చదవండి, లేదా మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ బుక్స్ ఉన్నాయి చదవండి. ఇవి నీకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. ఒక విషయాన్ని తప్పనిసరిగా చేయాలి అనే లక్ష్యాన్ని నీకు చూపిస్తాయి. కాబట్టి మోటివేషనల్ అనేది నీకు ఒక నమ్మకాన్ని కలిగిస్తాయి. కాబట్టి నీకు చదవడానికి ఇష్టం లేనప్పుడు, చదవలేకపోతున్నప్పుడు మోటివేషనల్కు సంబంధించిన బుక్స్ కానీ వీడియోస్ కానీ చూడండి. తప్పనిసరిగా నీకు చదువు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. చదివిన విషయాన్ని మీరు ఒక నోట్బుక్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఎంతసేపు చదివామని కాదు, చదివినటువంటి యొక్క దాన్ని ఒక నోట్బుక్లో రాయండి. దాన్ని ఒక బిట్స్ వైజ్గా ప్రాక్టీస్ చేసుకోండి, ఒక పాయింట్స్ వైజ్గా రాయండి. రాస్తే మీకు ఎక్కువసేపు గుర్తుండే అవకాశం ఉంటుంది. అది చదివారు, రాశారు కాబట్టి మీరు మర్చిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాంట్రవర్సీకి అవకాశం లేదు. ఒకసారి చదివాం, చదివిన తర్వాత ఎగ్జామినేషన్ పోగానే అవును అది అదా ఇదా కరెక్టేనా కాదా అనే డౌట్ వస్తుంది. అదే మీరు ఒకసారి పేపర్ మీద రాసి చూడండి, మీరు చదివిన దాన్ని కన్ఫామ్గా ఇదే అనే నమ్మకం నీకు కలుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ విషయాన్నైనా చదివినప్పుడు తప్పనిసరిగా మీరు ఆ విషయాన్ని ఒక నోట్బుక్లో ప్రాక్టీస్ చేయండి. ఆ విషయాన్ని, టాపిక్ను కానీ, ఆ యూనిట్ని కానీ ప్రాక్టీస్ చేయండి. 10th పాయింట్, మీరు ఒక టాపిక్ను చదివిన తర్వాత దానిలోని సారాంశాన్ని, ముఖ్యమైనటువంటి అంశాలను వేరే పనులు చేస్తున్నప్పుడు కూడా గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సపోజ్ ఒక టాపిక్ చదివా, టాపిక్ చదవగానే నీకు చిరాకు అనిపించింది, లేచావు, లేచి టీవీ ముందు కూర్చున్నావు. టీవీ ముందు కూర్చొని ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్సో లేకపోతే నీకు బాగా ఊపు కలిగించేటటువంటి యొక్క ఛానల్సో చూస్తున్నావు. నువ్వు ఛానల్ చూసావు అంటే నువ్వు అంతవరకు చదివినటువంటి యొక్క కాన్సెప్ట్ అంతా పోయినట్టే. అంటే ఒకసారి చదివి మళ్ళీ నువ్వు వేరే వైపు నీ మైండ్ డైవర్ట్ అయిపోయింది. మరి డైవర్ట్ కాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? టీవీలకు వాటికి దూరంగా ఉండి చదువు మూసేసిన తర్వాత, చదువు ఆపి మూసేసిన తర్వాత వేరే పనులు చేసుకుంటూ కూడా ఇప్పుడు చదివిన పాయింట్స్, చదివిన టాపిక్ ఏంటి, అందులో ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ టాపిక్ అంటే నువ్వు వేరే పని అయిపోయేంతవరకు, మళ్ళీ చదువుకోవడానికి వచ్చేంతవరకు ఆ టాపిక్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నీకెందుకు ఆ విషయం మీద గుర్తుండదు? కాబట్టి చాలామంది పిల్లలు ఏం చేస్తారు, చదివినంత సేపు బాగా చదువుతారు, తర్వాత అది అయిపోగానే ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టుకొని దాని మీద డైవర్ట్ చేస్తారు. దాంతో ఇక్కడ చదివినటువంటి యొక్క విషయం మొత్తం మనం పూర్తిగా మర్చిపోతాం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ చదివేటప్పుడు ఆలోచన రాదు, చదవాలనే ఆలోచన రాదు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించండి.
మీ ఫ్యామిలీ యొక్క పడే కష్టాల గురించి ఆలోచించండి, వాళ్ళు పడే బాధల గురించి ఆలోచించండి. నీకు ఏం చేయాలో తెలుస్తుంది, నువ్వెంత కష్టపడాలో తెలుస్తుంది. కాబట్టి వివర్స్, పెద్ద సమస్య ఏం కాదు, నీకు చదువు లేదని కాదు, చదవరాదని కాదు, నువ్వు ఫెయిల్ అవుతావని కాదు, నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయకపోవడమే. నువ్వు బాగా చదివే విధంగా నీకు అవగాహన లేకపోవడం వల్లనే ఫెయిల్ అవుతున్నావు, మార్కులు తక్కువ వస్తున్నాయి, కానీ నువ్వు చదవరాక కాదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని మీరు ఎక్కువసార్లు, ఒకసారి టాపిక్ రాలేదు ఇంకోసారి చదవండి. వాడికి ఎలా వస్తుంది, వాడు ఒకసారి చదివితే వస్తుంది, మీరు రెండుసార్లు చదవండి. రెండుసార్లు చదివినా రాలేదు, మూడోసారి చదవండి. మూడోసారి చదివినా రాలేదు, నాలుగోసారి చదవండి, తప్పకుండా వస్తుంది. కాబట్టి మనిషికి జ్ఞాపక శక్తి ఉంటుంది. అది తప్పనిసరిగా నువ్వు చదువును మానేసి వేరే విషయాల వైపు నువ్వు డైవర్ట్ అవుతున్నావు కాబట్టే నీకు ఆ విషయం మీద గుర్తుండటం లేదు. అదే దాన్ని నువ్వు గుర్తుంచుకునేటట్టు చదివితే నీకు ఆ విషయం గుర్తుండే అవకాశం ఉంటుంది, ఎగ్జామ్లో మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు పొందొచ్చు. సో వివర్స్, ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఒక పాయింట్స్, మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ ఏ విధంగా కావాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో. వివర్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.